హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం బేసిస్ కింద 3 to 4 hours పాటు వర్క్ చేస్తూ డైలీ 1000 to 1200 rupees వరకు సంపాదించే విధంగా విర్చువల్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్స్కి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయాల్సి ఉంటుంది. జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చివరిగా చూసి అప్లై చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో మనకి పర్సోన కంపెనీకి సంబంధించిన అఫీషియల్ లింక్డ్ఇన్ పేజ్లోనే జాబ్ డీటెయిల్స్ ఏదో పోస్ట్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు విర్చువల్ అసిస్టెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ మీకు జాబ్ వస్తే కనుక మీరు హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. ఆఫీస్కి అయితే వెళ్లాల్సిన నీడ్ అయితే లేదు. ఇక్కడ మనం చూడొచ్చు రిమోట్ జాబ్స్, అలాగే ఫుల్ టైం జాబ్స్, సెంట్రల్ లెవెల్ పొజిషన్స్ అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్లోనే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇందులో మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఫ్లెక్సిబుల్ టైం అయితే ఉంటుంది వర్క్ చేసుకోవడానికి సంబంధించి. కాబట్టి డైలీ ఒక 4 to 5 hours పాటు వర్క్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీకు నచ్చిన టైం స్లాట్లో మీరు చూస్ అనే చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. చిన్న ఫామ్ ఇచ్చారు, ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. సో దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ ఎవరన్నా సరే ఎలిజిబుల్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ మీరు ఫ్రెషర్ అయినా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అన్నా పర్వాలేదు, ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీరు చేయాల్సిన విధులు ఏంటంటే డ్రాఫ్టింగ్ ఈమెయిల్స్, అంటే వీళ్ళకి సంబంధించి క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి మీరు ఈమెయిల్ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డ్రాఫ్టింగ్ ఈమెయిల్స్ అండ్ హ్యాండ్లింగ్ బిజినెస్ కమ్యూనికేషన్స్, వాళ్ళకి సంబంధించి ఏవైతే బిజినెస్ డీల్స్ ఉంటాయో వాటిని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. టేకింగ్ వీడియో కాన్ఫరెన్సెస్, అంటే వీడియో కాల్స్ ఉంటాయి కదా, వాటిని మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట క్లయింట్స్ దగ్గర నుంచి. దాంతోపాటు ఇంటర్ఫేసింగ్ విత్ క్లయింట్స్ అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి ఆ క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళతో మీరు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. దాంతో వాళ్ళకి ఫోన్ కాల్స్ చేయడం కానీ మెయిల్స్ పంపించడం కానీ మీరు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మీటింగ్స్ కానీ ఈవెంట్స్ కానీ ఉంటాయి కదా కంపెనీ తరపు నుంచి, వాటిని మీరు షెడ్యూలింగ్ చేయడం, ప్లానింగ్ చేయడం కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ రీసెర్చ్ కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ డేటా కలెక్షన్ యూజింగ్ స్ప్రెడ్షీట్స్, అంటే స్ప్రెడ్షీట్స్ అంటే నథింగ్ బట్ మనకి ఇక్కడ సో గూగుల్ మీరు చేసినట్లయితే వస్తుంది అనమాట స్ప్రెడ్షీట్స్ అని చెప్పేసి. సో లేదంటే మీకు ఎంఎస్ ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా చెప్తున్నారు. రిపోర్టింగ్ అనాలిసిస్ అని చెప్పేసి చెప్తున్నారు. క్రియేటివ్ వర్క్ విత్ రైటింగ్ అండ్ మీడియా, అలాగే అదర్ టాస్క్లు ఏవైతే ఉంటాయో, టాస్క్ కానీ ప్రాజెక్టులు కానీ వాళ్ళు ఏవైతే మీకు ఇస్తారో డైలీ, సో వాటిని మీరు చేయాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలని చెప్పేసి చెప్తున్నారు. యూఎస్ నైట్ షిఫ్ట్స్లో కూడా మీరు వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్ అనేసి ఇచ్చారు. కాబట్టి హ్యాపీగా ఫ్రెషర్స్ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద అయితే పనిచేయండి. దీనికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు అనమాట చాలా బెనిఫిట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారన్నమాట. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే బెస్ట్ శాలరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అప్రాక్సిమేట్లీ ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా కూడా 25,000 to 30,000 rupees వరకు వాళ్ళు అయితే మీకు పే చేస్తారు. దీనికి సంబంధించి ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడి నుంచి అయినా కూడా ఈ పర్టికులర్ వర్క్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఫుల్ బెనిఫిట్స్ అయితే మీకు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. ఫ్రెండ్లీ కల్చర్ అయితే ఉంటుంది. సో దీంతోపాటు కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా మీకు ఉంటాయి. దీంతోపాటు ఇంకా మీకు కాంప్లిమెంటరీగా ఇక్కడ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అన్లిమిటెడ్ పే టైం లీవ్ అయితే ఉంటుంది, యాన్యువల్ బోనస్లు అయితే ఉంటాయి మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, టెక్ అలవెన్సెస్ అంటే మీకు వైఫై కానీ మొబైల్ ఫోన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మీకు అలవెన్సెస్ అయితే పే చేస్తారన్నమాట. ఈఎంఐ పే చేసుకోవడానికి సంబంధించి, అంటే ల్యాప్టాప్ కానీ వైఫై కానీ మొత్తం అంతా కూడా కంపెనీ నుంచి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మీరు రూపాయి కూడా పే చేయవలసిన రిక్వైర్మెంట్ లేదు, హ్యాపీగా మీరు ఆ యొక్క బెనిఫిట్స్ అన్ని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఇక్కడ మీకు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఈ విధంగా. మనకి అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసాము. సో ఇక్కడ మీ నేమ్ ఇచ్చి ఓకే క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ నేమ్ కూడా పెట్టుకోండి, పెట్టుకున్నది ఓకే అనేది ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. టోటల్గా ఫుల్ నేమ్ అయితే మనం ఇచ్చి ఓకే అయితే క్లిక్ చేయాలి. తర్వాత చూడండి ఇక్కడ మనకి షీ హర్ హీ హిమ్ ఈ విధంగా ఇచ్చారన్నమాట. సో మీరు మగవాళ్ళు అయితే సెకండ్ ఆప్షన్, ఆడవాళ్ళు అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకొని ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి మెయిల్ ఐడి అడుగుతుంది, మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే ట్యాప్ చేయాలి. నెక్స్ట్ మనకి కంట్రీ ఐడి అయితే అడుగుతున్నారన్నమాట. సో మీరు ఈ విధంగా క్లిక్ చేసి మీ కంట్రీ అయితే ఈ విధంగా చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా. సో ఈ విధంగా ఇండియా అని చెప్పేసి పెట్టి ఓకే అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. తర్వాత మనకి సిటీ అడుగుతున్నారన్నమాట. సో మీరు సిటీ అయితే మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా హైదరాబాద్ అని చెప్పేసి పెట్టి ఓకే అనే ట్యాప్ చేస్తాం. తర్వాత ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఫోన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేసి ఓకే ట్యాప్ చేయాలి. సో తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో మనకి గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి అప్ టు 20-30 వరకు కూడా మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారన్నమాట. సో మీరు ఎప్పుడు కంప్లీట్ చేస్తారో మీరు అయితే మెన్షన్ చేయండి. సో ఈ విధంగా మెన్షన్ చేసిన తర్వాత ఓకే అనేది ట్యాప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి మేజర్ అడుగుతున్నారు. సో మీరైతే మేజర్ అయితే చూస్ చేసుకోండి ఈ విధంగా.
చూస్ చేసుకున్న తర్వాత ఓకే అయితే ట్యాప్ చేయాలి. ఇక్కడ మనం చూడొచ్చు ఏ రోల్కి మీరు అప్లై చేస్తానని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు జాబ్ రోల్ అయితే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను ఈ విధంగా పెట్టాను. ఓకే మీద అయితే నేను ట్యాప్ అనేది చేశాను అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కింద చేసుకోవచ్చు, పర్మనెంట్, టెంపరీ, ఫ్రీలాన్సింగ్ ఏదన్నా కూడా మీరు చేసుకునే ఆప్షన్ అయితే మనకు లభిస్తుంది అనమాట. ఏదన్నా పెట్టుకోండి. ఓకే అనేది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిన తర్వాత సో ఇక్కడ మనకి వర్క్ అరేంజ్మెంట్స్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ విత్ అని చెప్పేసి అడుగుతున్నాను. నేను అయితే నన్ను అని చెప్పేసి పెట్టాను. ఓకే మీద క్లిక్ చేసేసాను. తర్వాత ఇక్కడ మనకి 8 hours షిఫ్ట్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు మార్నింగ్ షిఫ్ట్ కావాలా, లేదంటే నైట్ షిఫ్ట్ కావాలా, ఈవినింగా, డే ఏంటి అని చెప్పేసి అడుగుతాను. మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పర్ వీక్ మీరు ఎన్ని అవర్స్ పాటు వర్క్ చేస్తారు. ఒకవేళ మీరు పార్ట్ టైం అయితే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి, ఫుల్ టైం అయితే సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, హ్యావ్ యూ ఎవర్ స్పెండ్ టైమ్ లివింగ్ వర్కింగ్ ఆర్ స్టడింగ్ ఇన్ అండ్ ఆల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఏంటంటే సో ఎప్పుడైనా ఇంగ్లీష్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్లో మీరు నివసించారా, లేదంటే ఎప్పుడైనా చదువుకున్నారా ఏంటని చెప్పేసి అడుగుతారు. సో మీరు ఏంటంటే ఒకవేళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎస్ అనేసి క్లిక్ చేసుకోవచ్చు అనమాట. SLETL అని చెప్పేసి ఉంది, సిగ్నిఫికెంట్ ఉంది, లాట్ ఉంది. సో మీరు ఏదన్నా పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మోస్ట్లీ మీరు చదివే ఉంటారు కాబట్టి సో మీరు లిటిల్ కానీ లేదంటే సిగ్నిఫికెంట్ కానీ లాట్ కానీ మీరు పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. తర్వాత మనకి రెజ్యూమ్ అడుగుతున్నారు, రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయండి. రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే రిఫరెన్స్ చెక్స్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రీవియస్గా మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే నో అని చెప్పేసి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. సో ఒకవేళ ఫ్రెషర్ అయితే కనుక నో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. తర్వాత కాంపెన్సేషన్ గురించి అయితే అడుగుతున్నారు అనమాట. సో మీకు కాంపెన్సేషన్ గురించి వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడిగారో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే మీరు ప్రాపర్గా అయితే ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేసి ఓకే చేయండి. ఇక్కడ మనకి శాలరీ ఎక్స్పెక్టేషన్ గురించి అయితే అడుగుతున్నారు. మీ ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏ విధంగా వర్క్ చేస్తారు, మీ స్కిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి. సో మీ ఆన్సర్ అయితే ఇక్కడ ఇవ్వండి. వాళ్ళు అయితే అడుగుతున్నారన్నమాట మీరు యాన్యువల్ శాలరీ రేంజ్ అనేది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని మాత్రమే అడగండి. సో ఒక 2 lakhs, 3 lakhs ఆ విధంగా అడగండి. అంతకన్నా ఎక్కువ అయితే అడగద్దు, రిజెక్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది. తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ గైస్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా, ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తారా ఏంటని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో మీరు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదన్నా కూడా మీరు పెట్టుకునే అవకాశం అయితే ఉంది, ఏదన్నా కూడా పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు ఇఫ్ యూ రిసీవ్ అండ్ యాక్సెప్ట్ అన్ ఆఫర్ వెన్ వుడ్ యూ బీ ఏబుల్ టు స్టార్ట్. ఒకవేళ మీకు జాబ్ ఇస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే ఎప్పటి నుంచి జాయిన్ అవుతారు, అంటే ఒక నెలలో జాయిన్ అవుతారా, లేకపోతే 2 weeks, 1 week ఇమీడియట్గా జాయిన్ అవుతారా, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో మీరు ఏదన్నా చూస్ అనేది చేసుకుని ఓకే ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి ఫుల్ టైం జాబ్కి కమిట్మెంట్ అడుగుతున్నారన్నమాట. సో మీరు ఎన్ని నెలల పాటు ఖచ్చితంగా చేయగలనుకుంటున్నారో మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. మోస్ట్లీ తక్కువ పెట్టుకోండి, సరిపోతుంది 3 months పెట్టుకోండి. తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ మీకు ఉంటే ఇవ్వండి, లేదంటే డైరెక్ట్గా క్లిక్ చేయండి ఓకే అని చెప్పేసి. ఇది కూడా ఫేస్బుక్ కూడా మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఓకే క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ కూడా అంతే, ఒకవేళ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఓకే డైరెక్ట్గా క్లిక్ చేయండి. మనకి ఈ మ్యాండేటరీ అయితే కాదనమాట, డైరెక్ట్గాను ఓకే అనేది క్లిక్ చేస్తాం. తర్వాత ఈ జాబ్ పోస్టింగ్ మీకు ఏ విధంగా తెలుసు అని చెప్పేసి అడుగుతున్నారు. మనం లింక్డ్ఇన్ యూజ్ చేసుకొని మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పెట్టి ఓకే మీద అయితే ట్యాప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డన్ అయిపోయింది అనమాట. టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ప్లీజ్ క్లిక్ ద బటన్ బిలో, కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయమంటున్నారు అనమాట. సో రెస్పాండ్ అవ్వడానికి సంబంధించి 2 to 3 days అయితే టైం పడుతుందని చెప్పేసి చెప్తున్నారు, అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో వాళ్ళు మీకు అప్లికేషన్ సంబంధించి అప్డేట్ అయితే వాళ్ళు మీకు ఇస్తాము అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే అప్లై అయిపోతుంది. చూడండి, థ్యాంక్స్ ఫర్ కంప్లీటింగ్ దిస్ ఫామ్. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అయితే అప్లికేషన్స్ అనేది చాలా సింపుల్గా అయితే కంప్లీట్ చేయొచ్చు. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.